మార్వాడి చాలా మంది నాకు స్నేహితులు ఉన్నారు వాళ్ళు ఐకమత్యంగానే ఉంటారు ఒకే వాళ్ళ ఇంట్లో ఒకే పొయ్యి ఉంటది అందరు అత్త కోడలు అందరు కలిసి చక్కగా వంట చేసుకుంటారు అందరు కడుపు నిండా భోంచేస్తారు తిండి దగ్గర ఎవరి ఎవరి పొయ్యిలు వాళ్ళకు ఉండవు అందరూ ఒకే దగ్గర వంట తింటారు అందరూ అదే ఇంట్లో పడుకుంటారు లిక్విడ్ క్యాష్ మెయింటైన్ చేసుకుంటారు వాళ్ళు లిక్విడ్ క్యాష్ తీసుకొని స్థలాలే కొంటారు వాళ్ళు వాళ్ళ ఇల్లు కొనరు ఇల్లు ఒకటే ఉంటది వాళ్ళకి ఏం ఎవరి భార్య భర్తలకు వాళ్ళ బెడ్రూమ్ వాళ్ళకే వాళ్ళ బెడ్రూమ్ వాళ్ళ పర్సనల్ ఏమైనా ఉంటే వాళ్ళ బెడ్రూంలోని ఏమంటే హాల్లో కూర్చోవాలి లేదంటే బెడ్రూమ్లో టీవీ తీసుకుంటా ఉంటే నీ బెడ్రూమ్ నీకు సపరేట్ టీవీ అక్కడి వరకే కానీ ఇల్లు మాత్రం బయటకు వెళ్ళకూడదు విడిపోకూడదు అన్నదమ్ములు ఎప్పుడు విడిపోకూడదు అని చెప్పి వాళ్ళు అట్లా విడిపోకుండా ఉంటూ వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు అందుకోసమే మీరు భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళండి ఏ మేజర్ అయినా వెళ్ళండి ఏ జిల్లా కేంద్రానికి వెళ్ళండి ఈ మార్వాడు వాళ్ళందరిది కలిపి ఒక చిన్న ఒక ఒక జాగా ఉంటుంది గంజ్ ఒక మార్కెట్ ఉంటుంది మార్వాడు వాళ్ళది మార్కెట్ ఉంటుంది ఉంటదా ఉంటదా కరీంనగర్ వెళ్ళినా ఒకటి ఉంటది నిజామాబాద్ వెళ్ళిన ఒకటి ఉంటది మార్వాడు వాళ్ళు ఒక దగ్గర పెట్టుకుంటారు అనమాట వాళ్ళు ట్రెండ్ సెట్ చేసుకునే రకం వాళ్ళ ట్రెండ్ ఫాలో అవ్వరు వాళ్ళ ట్రెండ్ సెట్ చేస్తారు వాళ్ళు ఏదైనా కడితే కమర్షియల్ కాంప్లెక్స్ కడతారు కాంప్లెక్స్ కడితే టక టమ్ అమ్మేస్తారు మళ్ళీ డబ్బులు దగ్గర పెట్టుకుంటారు మళ్ళీ కాంప్లెక్స్ కడతారు మార్వాడు వాళ్ళకి ఏంటంటే ఒక రూల్ ఉంది ఎక్కడైనా సరే మార్వాడు వాళ్ళకి రాజస్థాన్ వాళ్ళకి వాళ్ళంతా ఒక టీమ్ గా ఉంటారు వాళ్ళ దాంట్లో వాళ్ళ పిల్లవాడికి తరగతి తగిన చదివిస్తారు పదో తరదు కానీ స్కూల్ బంద్ ఇంకా వాళ్ళ డాడీ తోటి రెండు సంవత్సరాలు దుకాణం పోవాలా షాప్ అంతా చూసుకోవాలా కరెక్ట్ వాడికి ఇరవై సంవత్సరాలు లాగానే పెళ్లి చేసేస్తారు ఇంకా పెళ్లి చేసి ఏం చేస్తారు వాడికి అందరు కూడా కలిసి యాభై యాభై వేలు యాభై యాభై వేలు అందరు ఇచ్చేస్తారు ఇచ్చేసి వాడికి దుకాణం వ్యాపారం పెట్టిచ్చేస్తారు ఇంకా దుకాణం పెట్టిచ్చేస్తారు వీడు మళ్ళీ ఏం చేయాలి ఐదు సంవత్సరాల తర్వాత వీళ్ళ డబ్బులు వీళ్ళందరికీ ఇచ్చేసేయాలి మళ్ళీ ఐదు సంవత్సరాలు బిజినెస్ కంప్లీట్ చేసి వాడు లో ఉండి వీళ్ళ డబ్బులు వీళ్ళకి వెయ్యాలి మళ్ళీ వాడికి బిజినెస్ ఎవరు ఇస్తారు వీళ్ళందరూ కలిసి ఇస్తారు మళ్ళీ వాడికి బిజినెస్ వాడికి డబ్బులు ఇవ్వడమే కాదు బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తారు సో వాడిని అట్లా డెవలప్ అవ్వమని చేస్తారు సో అట్లా కుటుంబం కుటుంబాలు కుటుంబాలన్నీ కలిసి ఐకమత్యంగా వాళ్ళు ఆర్థికంగా బలపడుతున్నారు డెవలప్ అందుకోసం మీరు ఎక్కడైనా సరే భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎక్కడికైనా వెళ్ళండి హార్డ్వేర్ షాపులు చూడండి మొలలు చెక్కలు పెయింటింగ్లు ఇవన్నీ షాపులు ఎవరినో చూడండి ఎవరి ఉంటాయి రాజస్థాని వాళ్ళవి ఉంటాయి అదే మీరు మొత్తం హైదరాబాద్లో చూడండి సంతోష్ దాబా అని ఉంటుంది అదంతా వాళ్ళ టీమే తర్వాత స్వీట్ హోమ్ పేర్లు చూడండి ఎక్కడైనా బాలాజీ స్వీట్స్ బాలాజీ స్వీట్స్ అని ఉంటుంది మీరు చూడండి మొత్తం వాళ్ళదే గ్రూప్ అనమాట అంటే వాడు ఒక స్వీట్ హోమ్ షాప్ పెట్టాడు అంటే వాడి మీరు వాడు సక్సెస్ అవ్వడానికి మిగతా వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు మళ్ళీ ఇంకొకటి ఎవరిని వచ్చినట్టు ఇంకో దగ్గర షాప్ పెడతారు సో వాళ్ళంతా ఒక యూనిక్గా ఉంటారనమాట వీళ్ళది మహేశ్వరి బ్యాంక్ అని ఒకటి ఉంటుంది అనమాట ఆ బ్యాంక్ త్రూ వీళ్ళందరూ వెళ్తారన్నమాట సో అలా కలిసి కట్టుగా వ్యాపారం చేసుకుంటూ శ్రీమంతులు అవుతున్నారు కానీ మనోళ్ళు మాత్రం ఓట్ల కోసం మాత్రమే నాకు నాకుల డబ్బులు మాత్రం సంపాదించుకోవడం లేదు సో సంఘే శక్తి కలౌ కలికాలంలో మంచి వాళ్ళందరూ కలిసి ఉండండి ధనవంతులు అవ్వండి వ్యాపారం చేయండి కానీ నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోవద్దు జీవితాన్ని ఒక్కసారి నమ్మకం కోల్పోయారా ఇంకా వేస్ట్ ओके सर नमस्ते थैंक यू